ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. చీకటిలోని రహస్యములను బయలుపరచు దేవుడు, మరణాంధకారమును తప్పించు దేవుడు, ఈ మంచి దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. యోబు గ్రంథము 11:16. నీ దుర్దశను నీవు మరచెదవు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు మన శాపమును ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు. మన దేవుడు మన దుర్దినములను మన దుర్దశను మరిచిపోవునట్లు చేసి మనలను ఆశీర్వదించి దీవించే గొప్ప దేవుడు మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. మన అడుగు జాడలను లెక్కించే దేవుడు, మన ప్రవర్తన ఎరిగిన దేవుని ఎదుట మనము పాపము చేసిన ఎడల మనకు దుర్దర్శ ప్రాప్తించేటట్లు జరుగుతుంది. ఆదికాండము 4:7 ప్రకారం, సత్క్రియ చేయని ఎడల వాకిటనే పాపము పొంచి ఉంటుంది. పాపము వలన వచ్చే జీతము మరణము. కనుక ఈ దురవస్థను తప్పించుకోవాలి అనంటే యేసయ్య ఒక్కరే మార్గము. ఆయన ఒక్కడే సత్పురుషుడు. ఆయన ఒక్కడే పాపిని పరిశుద్ధినిగా చేయగలిగిన దేవుడు. ఆయన ఒక్కడే మరణమనే దురవస్థ నుంచి మనలను విడిపించి జీవములోనికి నడిపించే సమర్థుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఆయన మనకు ఇచ్చిన వాగ్దానము, నా చెంతకు చేరిన ఎడల నిశ్చయముగా మీ దుర్దశను మార్చే దేవుడను నేనే, శాపమును ఆశీర్వాదకరముగా మార్చుట నా వశము అని సెలవిచ్చిన వారు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. న్యాయాధిపతుల గ్రంథము 10:16 ప్రకారం, తండ్రి అయిన దేవుడు తన పిల్లలు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయారు. ఏదైనా దుర్దశలో ఉన్నామా, దేవుణ్ణి ఆశ్రయిద్దాం. పిల్లల పరిస్థితిని చూసి సహించలేని దేవుడు మన పరమ తండ్రి. నిర్గమకాండము 5:19 ప్రకారం, ఇశ్రాయేలీలకు కలిగిన దురవస్థను దేవుడు సహించలేక శత్రువులను మొత్తి వారి చెర నుండి విడిపించి వాగ్దాన దేశమునకు నడిపించారు. మనం కూడా ఏ దుర్దశలో ఉన్నా సరే, అది ఎలాంటి సమస్య అయినా సరే, విడుదల నాయకుడైన మన దేవుడు మనలను విడిపించి మన దురవస్థను తొలగిస్తారు. హోషేయా గ్రంథము 5:15 ప్రకారం, దుర్దశలో దురవస్థలో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్న మనము శీఘ్రముగా యేసయ్యను వెదకిన ఎడల రెప్పపాటులో క్షణకాలంలో మన చీకటిని వెలుగుగా మార్చు దేవుడు మనకు వెలుగయ్యున్న యేసుక్రీస్తు ప్రభువు. యేసయ్య దగ్గరకు మనము చేరినట్లయితే అపోస్తలుల కార్యములు 7:34 ప్రకారం, మన దురవస్థను నిదానించి చూచి మనల్ని విడిపించడానికి మన పక్షమున యుద్ధము చేయటానికి దిగి వచ్చే యుద్ధశూరుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. నా సహోదరి సహోదరులరా, మనం అనేక సార్లు అనుకుంటాం, నాలాంటి దురవస్థ దుర్దశ నా పగవారికి కూడా రాకూడదు అని. అయితే ఈ వాగ్దానం మన కోసమే. మన దేవుడు నిశ్చయముగా మన దుర్దశ నుండి తప్పించి మన దురవస్థను మర్చిపోయేటట్లు చేస్తారు యేసుక్రీస్తు ప్రభువు. యేసయ్య చెంత చేరదాం. ఈ వాగ్దానమును స్వతంత్రించుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన ప్రతి ఒక్కరి దురవస్థను తొలగించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.